పొదలగూరు మండలం కొత్త కంబాలపల్లి గ్రామంలో పాడి రైతులకు తుఫాను సహాయార్థం ఉచిత పశు దాణా మృతాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెరువులు తీసుకోమని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 60 మెట్రిక్ టన్నుల దానాన్ని రైతులకు అందించామని మంత్రి చెప్పారు. వ్యవసాయ శాఖకు సంబంధించి కావచ్చు, ఉద్యానవనానికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా అక్వా రంగానికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు, వీళ్ళందరితో పాటు పశు సంవర్ధక శాఖకు సంబంధించి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఉన్నటువంటి గేదెలు, అదేవిధంగా ఆవులు, మేకలు, గొర్రెలు లాంటివి ఎవరైతే ఈరోజు వేపుకుంటూ పాల ఉత్పత్తి చేస్తూ దాని ద్వారా జీవనోపాధి పొందేటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించి ఈరోజు ఎక్కడైతే ఈ వర్షానికి సంబంధించి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పశువులు కూడా నష్టం జరగకుండా, పశు నష్టం జరగకూడదని ముందస్తుగా చర్యలు తీసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎక్కడన్నా ఇబ్బందులుంటే వాటికి వెంటనే వైద్యం అందించాం, వ్యాక్సినేషన్లు వేయడం జరిగింది. విపరీతమైనటువంటి గాలులు, చలిగాలులు, విపరీతమైనటువంటి వర్షాలు, జన్మైనటువంటి ప్రాంతంతో మనం ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నామో పశువులు కూడా అదేవిధంగా ఇబ్బంది పడుతున్నాయి. అందుకనే జేడీ గారికి చెప్పాం, ఏదైతే మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకూడదని, ఈసారి ఈ తుఫానుకు ముందే నేనే స్వయంగా కలెక్టరేట్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసి జేడీ గారికి చెప్పాం, పశువుల్ని మనుషుల్ని ఏ విధంగా అయితే మనం కాపాడుకుంటున్నామో, మనుషుల్ని ఏ విధంగా అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామో, పశువులకు కూడా అవసరమైతే యానిమల్ క్యాంప్స్ పెట్టి అక్కడికి సురక్షిత ప్రాంతాలకు తరలించి పశు నష్టం జరగకుండా చర్యలు తీసుకోండి అని చెప్పాం. దాదాపుగా ఎక్కడన్నా ఒకటి అర మినహాయిస్తే పశువులకు పెద్దగా నష్టం జరగలేదు. అటువంటి పరిస్థితులు ఈరోజు వాటికి సంబంధించి, పశువులకు సంబంధించి మేతకు ఇబ్బంది కలగకూడదనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఉచితంగా దాదాపుగా ఈ జిల్లాకు సంబంధించి 80 లక్షల రూపాయల ఖర్చుతో ఈరోజు ఉన్నటువంటి 500 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఉచితంగా ఇచ్చేటువంటి దానాన్ని, పశువులకు సంబంధించినటువంటి దానాన్ని రైతులకు అందించేటువంటి కార్యక్రమానికి ఈరోజు జేడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం పొదలపూర్ మండలానికి సంబంధించినటువంటి కంబాలపల్లిలో శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా దాదాపుగా ఇప్పటి వరకు 857 ఏదైతే 856 వరకు పశువులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాంతం ఇబ్బంది పడుతుంటే ఇతర వర్ణ ప్రభావిత ప్రాంతాల్లో వాటికి వైద్యం అందించడం జరిగింది. 1450 సంబంధించినటువంటి పశువులకి ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేశారు. వీటన్నిటితో పాటు ఈరోజు 4 మండలాలకు సంబంధించి, తోటపల్లి గూడూరు మండలం, మనుబోరు, ముత్తుకూరు, పొదలకూరుకు సంబంధించి కాస్త తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అని చెప్పి భావించి ఈరోజు 60 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఉచిత దానాన్ని ఈరోజు ఈ ప్రాంత రైతులకు అందించే కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏ విధంగా అయితే ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, నిమ్మ, మామిడి, జామ, బొప్పాయి, తమలపాకులు, అరటి తోటలకు సంబంధించినటువంటివి కావచ్చు, కూరగాయలకు సంబంధించినటువంటివి కానీ, పశువులకు సంబంధించి, పళ్లకు సంబంధించినటువంటివి కానీ, అదేవిధంగా పూలకు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఉద్యానవనం కిందకు వస్తాయి. వ్యవసాయానికి సంబంధించి వరి గాని, ఇంకెక్కడన్నా మిరపకాయటువంటి ఏదన్నా దెబ్బతిన్నా సరే వాటన్నిటిని కూడా ఈరోజు సమీకరించి ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నాం. వాటితో పాటు ఎక్కడన్నా పశు నష్టం జరిగినా సరే ఆ రైతులు కూడా అండగా నిలుస్తాం. కాబట్టి పశువులకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఈరోజు దానం అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం.